ఐయుఐ అంటే ఏంటో తెలుసుకుందాం. ఐయుఐ అంటే ఇంట్రా యూటిరైన్ ఇన్సెమినేషన్. సో ఇప్పుడు మన స్త్రీ యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ చూస్తే గర్భసంచి, తర్వాత ఫెలోపియన్ ట్యూబ్స్ అండ్ అండాశయం. సో ఈ ప్రతీ నెల ఏమవుతుందంటే స్త్రీ యొక్క అండాశయంలో నుంచి ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది, అండం. ఆ విడుదలైనటువంటి అండం ఫెలోపియన్ ట్యూబ్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు భార్యాభర్త కలిసినప్పుడు వీర్యకణాలు అనేవి వెజనల్ లో రిలీజ్ అవుతాయి. సో ఈ వీర్యకణాలు అనేవి స్విమ్ చేసుకుంటూ కదులుకుంటూ పైకి వెళ్ళటం జరుగుతుంది. సో ఈ స్పర్మ్స్ అనేది ఫెలోపియన్ ట్యూబ్లోకి రీచ్ అవుతాయి. సో ఈ ట్యూబ్లోనే ఈ అండము స్పర్మ్ అనేది కలవటం జరుగుతుంది. సో ఫెలోపియన్ ట్యూబ్ అనేది ఒక బ్రిడ్జ్ అన్నమాట, ఈ అండాశయంకి గర్భసంచికి మధ్యలో ఒక బ్రిడ్జ్. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్లోనే ఈ అండము వీర్యకణం కలవటం జరుగుతుంది. అలా తయారైనటువంటి పిండము జారుకుంటూ వచ్చేసి గర్భసంచిలో కూర్చుంటుంది. సో గర్భసంచిలో ఇంప్లాంటేషన్ అంటారు దాన్ని. ఆ తర్వాత మనకి 2 వీక్స్కి మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. దిస్ ఈజ్ హౌ న్యాచురల్గా జరిగే ప్రాసెస్. ఇప్పుడు మనం ఐయుఐ అంటే ఏంటంటే, స్పర్మ్ కౌంట్ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి లేదా కణాల్లో కదలిక తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ ఐయుఐ అనే ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. అండ్ పీసీఓడి, స్త్రీలకు వస్తే పీసీఓడి సమస్య ఉన్నవాళ్ళు లేదా ఎండోమెట్రియోసిస్ అనే సమస్య లేదా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, అంటే అన్ని టెస్ట్లన్నీ నార్మల్గానే ఉన్నాయి కానీ పిల్లలు పుట్టట్లేదు, దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో వీటికి కూడా మనం ఐయుఐ అనే ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. సో ఐయుఐ ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే, డేట్ వచ్చినటువంటి పీరియడ్ సెకండ్ డే ఆఫ్ సైకిల్ నుంచి స్త్రీకి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో ఓవులేషన్ ఇండక్షన్ అంటారు, అంటే అండం ఉత్పత్తి అవ్వడానికి ట్యాబ్లెట్స్ కానీ కొన్ని ఇంజెక్షన్స్ కానీ ఇస్తాం. తర్వాత సీరియల్గా ఫాలిక్యులర్ స్టడీ అంటే స్కానింగ్స్ చేస్తామన్నమాట, 10th డే కానీ 11th డే కానీ అండం ఉత్పత్తి అవుతుందా లేదా అని చెప్పి చూస్తాం. సో అండం ఉత్పత్తి అయినప్పుడు అండం విడుదలవ్వటానికి కూడా మనం ఇంజెక్షన్ ఇస్తామన్నమాట, హెచ్సీజీ, దీన్ని ట్రిగ్గర్ ఇంజెక్షన్ అంటారు. సో అండం విడుదలైన తర్వాత మనం 36 hours to 40 hours మధ్యలో మళ్ళీ ఒకసారి స్కానింగ్ చేస్తాం. సో అండం విడుదలైందా లేదా అని చెప్పేసి, అప్పుడు అండం విడుదలయ్యింది అని మనం స్కానింగ్లో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత హస్బెండ్ యొక్క స్పర్మ్స్ మనం సెమినల్ వాషింగ్, వాషింగ్ అంటే ఇప్పుడు కదలిక లేని స్పర్మ్స్, డెడ్ స్పర్మ్స్ అన్నీ కూడా వాషౌట్ అవుతాయి. ఓన్లీ గుడ్ స్పర్మ్స్ అంటే కణాల్లో మంచి కదలిక ఉన్నటువంటి కణాలు మాత్రమే మిగులుతాయి, ఈ సెమినల్ వాషింగ్ అంటారు. సో ఈ వాషింగ్ తర్వాత మిగిలినటువంటి స్పర్మ్స్ని మనము సిరంజ్ ద్వారా స్త్రీ యొక్క గర్భసంచిలోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది, దీన్నే ఐయుఐ అంటారు. సో చాలామంది పేషెంట్స్ ఐయుఐ ప్రాసెస్ కాస్ట్లీ ఏమో, తర్వాత దానికి అడ్మిట్ అవ్వాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది ఏమీ అవసరం లేదు. దిస్ ఈజ్ అన్ ఓపీడీ ప్రొసీజర్, అంటే మీరు నార్మల్గా ఓపీకి ఎలా చెకప్కి వస్తారో అలాగా వచ్చేసి ఈ ప్రొసీజర్ చేయించుకొని ఒక 1/2 hour తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ కాస్ట్లీ ప్రొసీజర్. సో మనం కాస్ట్లీ ప్రొసీజర్స్ అంటే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీకి అని ఇలాంటి పెద్ద ట్రీట్మెంట్స్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఐయుఐ అనేది ట్రై చేస్తాం. సో ఇలా ఐయుఐ చేయంగానే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందా మేడం అని నెక్స్ట్ క్వశ్చన్ చాలామంది అడుగుతారు. సో ఐయుఐ సక్సెస్ రేట్ అనేది 15% అండి, 15-20%. సో ఈ 15-20% అంటే ఒక 100 మందికి మనము కపుల్స్కి ఐయుఐ చేస్తే అందులో 15-20 మంది మాత్రమే ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలా ఎన్నిసార్లు ప్రయత్నించవచ్చు ఐయుఐ అంటే, ఒక 4-6 times యూ కెన్ ట్రై మ్యాక్సిమమ్. సో మ్యాక్సిమమ్ 6 attempts యూ కెన్ ట్రై ఐయుఐ. అయినా మీకు ప్రెగ్నెన్సీ అందుకోకపోతే ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్స్ లైక్ టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్లాల్సి ఉంటుంది. నాకు రీసెంట్లీ ఐ ఫేస్డ్ ఎ పేషెంట్, 25 times ఐయుఐ చేయించుకున్నారు అయినా ప్రెగ్నెన్సీ రాలేదని. సో దట్ ఈస్ ఆల్ వేస్ట్ ఆఫ్ టైం. అంటే మ్యాక్సిమమ్ సక్సెస్ రేట్ అనేది ఐయుఐలో ఫస్ట్ 3-4 attempts ఉంటుందండి. ఈ 3-4 attempts మనకు ఐయుఐ ద్వారా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే వీ షుడ్ డెఫినెట్లీ థింక్ అబౌట్ గోయింగ్ టు నెక్స్ట్ ప్రొసీజర్ అనమాట, అంటే ఫర్దర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్కి వెళ్ళటమే చాలా మంచిది. థ్యాంక్ యూ.